హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ట్యాప్ చేయండి. అప్పుడు మనం ఏ వీడియోస్ చేసినా నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. అండ్ ఈరోజు మన యూస్ఫుల్ టాపిక్ ఏంటంటే, డెలివరీ అయిన తర్వాత ఎన్ని రోజుల తర్వాత మనం సెక్స్లో పార్టిసిపేట్ చేయొచ్చు అనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. ఈ డౌట్ అనేది చాలామంది కపుల్స్కి ఉంటుందండి, కానీ డాక్టర్స్ని అడగలేరు, ఎవరిని అడగలేక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అయితే ఈరోజు మీ డౌట్స్కి క్లారిఫికేషన్ ఏంటో తెలుసుకుందాం. అయితే డెలివరీ తర్వాత హార్మోన్లలో మార్పులు వస్తాయి. ఇవి వెజైనల్ టిష్యూని చాలా పల్చగా చేసి మరింత సెన్సిటివ్గా మారుస్తాయి. కాబట్టి వెజైనా, యూట్రస్, సెర్విక్స్ వంటివి నార్మల్ సైజులోకి తిరిగి రావాలి. ఒకవేళ మీరు బ్రెస్ట్ ఫీడింగ్ చేస్తున్నట్లయితే మీలో సెక్స్ పట్ల ఆసక్తి అనేది తగ్గిపోతుంది. బ్రీఫ్గా చెప్పాలి అంటే, డెలివరీ తర్వాత కొంతకాలం సమయం అనేది పడుతుంది వెజైనా కానీ, యూట్రస్ కానీ, యూట్రస్ యొక్క కెనాల్ కానీ తిరిగి తన నార్మల్ సైజులోకి రావాలి లేదా హెల్దీగా అవ్వాలి అంటే ఖచ్చితంగా టైం పడుతుంది. కాబట్టి మీరు ఆ గ్యాప్ని ఖచ్చితంగా పాటించాలి, లేదంటే చాలా సమస్యలు తలెత్తే ప్రాబ్లం ఉంది. అయితే డెలివరీ తర్వాత సెక్స్ ఎప్పుడు చేయాలి అంటే, కొంతకాలం ఖచ్చితంగా ఆగాలి అన్న విషయంపై ఒక ప్రత్యేకమైన టైం లైన్ అంటూ ఏదీ లేదు. అయితే చాలామంది వైద్యులు 4 నుంచి 6 వారాలు ఆగితే మంచిదని అంటున్నారు. ముఖ్యంగా వజైనల్ డెలివరీ అయితే ఈ గ్యాప్ అనేది ముఖ్యంగాని చెప్తున్నారు. అయితే వజైనల్ డెలివరీ అయినా లేదా సీసెక్షన్ డెలివరీ అయినా కూడా మీరు కొంత సమయం అనేది ఖచ్చితంగా ఆగాల్సి వస్తుంది. ఎందుకంటే డెలివరీ వలన ఒక మహిళ యొక్క శరీరంలో చాలా మార్పులు అండ్ చాలా బ్లడ్ లాస్, అండ్ వజైనా డెలివరీ అయినట్టయితే ఎపిసియాటిమే అని చేస్తారు. ఏంటంటే వజైనా అనేది అంటే బేబీ వచ్చే వే అనేది ఈజీగా అవ్వడానికి వాళ్ళకి ఒక చిన్న ఆపరేషన్ అనేది వెజైనా ఏరియాలో చేస్తారు. అది రికవరీ అవ్వడానికి, అండ్ యూట్రస్ అనేది 60 గ్రామ్స్ ఉన్నది, అది 600 గ్రామ్స్ వరకు ఎక్స్పాండ్ అవుతుంది. కాబట్టి దాని సైజ్ కూడా అది తిరిగి చిన్నగా అవ్వడానికి, మరియు బేబీ వెజైనా కెనాల్ నుంచి బయటకు వచ్చేటప్పుడు ఎక్స్పాండ్ అయిన సైజు, బేబీ పట్టే సైజు నుంచి ఏదైతే మనం సెక్సువల్ లైఫ్ని ఎంజాయ్ చేస్తామో, హస్బెండ్ యొక్క పురుషాంగం పట్టేంత సైజులోకి రావాలి అంటే చాలా టైం పడుతుంది. అది డెలివరీ తర్వాత రికవరీ అనేది స్పీడ్గా ఉంటే పర్లేదు, స్లోగా ఉంటే మాత్రం ఖచ్చితంగా డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి. మీరు ఏ డెలివరీ అయినా అంటే వెజైనల్ డెలివరీ అయినా లేదా సీసెక్షన్ డెలివరీ అయినా కూడా ఖచ్చితంగా 4 నుంచి 6 వారాలు ఆగడం మంచిదని డాక్టర్స్ చెప్తున్నారు. అండ్ మన పెద్దలు పాతకాలం నుంచి చెప్పేది కూడా 6 నుంచి 4 వారాలు ఖచ్చితంగా ఆగాలి. అసలైతే పెద్దలు చెప్పే విషయం ఏంటంటే 3 నెలల వరకు లేదా 5 నెలల వరకు మాత్రం దూరంగా ఉంచుతారు. కాబట్టి మీరు ఇవన్నీ పాటిస్తే మీరు హెల్తీగా ఉండొచ్చు అండ్ హ్యాపీగా ఉండొచ్చు. లేదు అని ముందుగానే పార్టిసిపేట్ చేస్తే మీకు చాలా సమస్యలు తలెత్తే ఛాన్సెస్ ఉన్నాయని చాలా డాక్టర్సు అండ్ చాలా ఆర్టికల్స్లో కూడా ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ గ్యాప్ని మెయింటైన్ చేయండి. ఓకే అండి, ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి ఆల్ అండ్ ప్రెస్ చేశారంటే నేను ఏ వీడియో చేసినా నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.